విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అనేది అక్కర్లేని వ్యక్తి. వైసీపీలో జగన్ తర్వాత నంబర్ 2 గా వెలుగొందిన నేత. అలాంటి నాయకుడు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఒకప్పుడు జగన్ ను సాయిరెడ్డిని వేరుగా చూడలేని పరిస్థితి నుంచి ముఖ్యమంత్రికి దూరమయ్యేంత గ్యాప్ ఎందుకు వచ్చిందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. యాక్టివ్ పాలిటిక్స్ లో విజయసాయిరెడ్డి మిస్సింగ్ వ్యవహారం మిస్టరీగా మారింది. గత కొన్ని రోజులుగా ఇటు ట్విట్టర్ లోనూ అటు పబ్లిక్ లైఫ్ లోనూ విజయసాయిరెడ్డి కనిపించడం లేదు. ప్రతిపక్షాల నుండి పార్టీ పైన ప్రభుత్వం పైన ఎలాంటి విమర్శలు వచ్చినా స్పందించే వారిలో మొదటి వరుసలో ఉండే మౌత్ పీస్ విజయసాయిరెడ్డిగా చెప్తారు. జగన్ కు కుడిభుజంగా ఉండి ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో పార్టీ వ్యవహారాలన్నీ చక్కబెట్టిన సాయిరెడ్డి ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యాడనేది హాట్ టాపిక్ గా మారింది. జగన్ పై ఈగ వాలనీయకుండా చూసుకునే విజయసాయిరెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అనేక సమస్యల్లో చిక్కుకున్న కిమ్మనడం లేదు. ఓవైపు కోడికత్తు కేసు, మరోవైపు వివేకా హత్య కేసు జగన్ కుటుంబ సభ్యుల మెడకు చుట్టుకుంటున్నా సాయిరెడ్డి స్పందించడం లేదు. నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డి, అదే జిల్లాకు చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సమయంలోనూ మౌనంగానే ఉండిపోయారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్లపై ట్విట్టర్ వేదికగా ఒంటి కాలిపై లేచేవారు సాయిరెడ్డి. తీవ్ర విమర్శలతో విరుచుకుపడేవారు. అటువంటి విజయసాయిరెడ్డి కొంతకాలంగా సైలెంట్ అయిపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అటు ట్విట్టర్లో, ఇటు డైరెక్ట్ పాలిటిక్స్ లో ఎంపీ విజయసాయిరెడ్డి యాక్టివ్ గా కనిపించకపోవడానికి అనేక రీజన్స్ చెప్తున్నారు. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు అరెస్ట్ ఓ కారణమైతే, ఉత్తరాంధ్రలో సీఎం జగన్ కు చెప్పకుండా చేసిన సెటిల్మెంట్ వ్యవహారాలు ఆయన మిస్సింగ్ కు ప్రధాన కారణాలని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీకి సంబంధించిన ఏ సీరియస్ ఇష్యూ పైన ఇప్పుడు సాయిరెడ్డి స్పందించడం లేదు. అసలు వైసీపీలో ఆయన ఉన్నారా, పాలిటిక్స్ లో కొనసాగుతున్నారా అనే డౌట్లు సైతం వ్యక్తమవుతున్నాయి. ప్రతి విషయంలోనూ ట్వీట్లు పెట్టి టీడీపీని విమర్శించే విజయసాయిరెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఎందుకున్నారంటూ వైసీపీ నేతలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక జగన్ ఇచ్చిన వార్నింగే కారణమా, లేక సాయి గారి స్వయంకృతాపరాధాలే కారణమా అనే దానిపై చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు బర్త్డే సందర్భంగా మళ్లీ ట్విట్టర్ లో మెరిశారు సాయిరెడ్డి. అయితే గతంలో లాగా టీడీపీ పైన గానీ చంద్రబాబు, లోకేష్ల పైన గానీ వ్యంగ్యాస్త్రాలు సంధించడం లేదు, విమర్శల జోలికి వెళ్లడం లేదు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుషుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ సిబిఎన్ కు బర్త్డే విషెస్ తెలిపారు. సాయిరెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తారకరత్న ఆసుపత్రిలో ఉన్న సమయం నుంచి సాయిరెడ్డి మారిపోయారు. తారకరత్న చనిపోయిన సమయంలో సాయిరెడ్డి, చంద్రబాబు మధ్య అనుబంధం కాస్త పెరిగింది. తారకరత్న భార్య వైపు నుంచి చంద్రబాబుకు విజయసాయిరెడ్డికి బంధుత్వం ఉంది. అప్పటి నుంచి సాయిరెడ్డి తీరులో చాలా మార్పు కనిపిస్తోంది. అంతకుముందు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగాను ఎంపీ విజయసాయిరెడ్డి ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం సెన్సేషన్ గా మారింది. వైసీపీకి దూరమై టీడీపీకి అనుకూలంగా సాయిరెడ్డి వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇదే సమయంలో గత కొంతకాలంగా విజయసాయిరెడ్డి వైసీపీని వీడనున్నారనే ప్రచారమూ జరుగుతోంది. ఒకప్పుడు వైసీపీలో జగన్ తర్వాత పార్టీలో ఏ పని చేయాలన్నా, ఎవరికేం కావాలన్నా సాయిరెడ్డిని చూసుకునేవారు. ఆయన చెప్పిందే వేదమన్నట్లుగా పార్టీలో పరిస్థితి ఉండేది. జగన్ దగ్గరకు వెళ్లాలన్నా, ఎవరికైనా టికెట్లు, పదవులు కావాలన్నా మొదట ఆయన ఆశీస్సులు కావాల్సిందే. వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడిగా జగన్ నమ్మిన బంటుగా వెంట నడిచారు సాయిరెడ్డి. జగన్ తో పాటే జైలుకు వెళ్లారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో జగన్ కు తోడు నీడగా ఉంటూ పరిస్థితులన్నీ చక్కబెట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయానికి వైఎస్ జగన్ కంటే సాయిరెడ్డి ఎక్కువగానే గ్రౌండ్ వర్క్ చేశారని ఆయన దగ్గర నుంచి చూసిన వ్యక్తులు చెప్తున్నారు. అందుకు తగ్గట్లే పార్టీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర బాధ్యతలు సాయిరెడ్డికి అప్పగించారు జగన్. వైసీపీ పార్లమెంటరీ నేతగా, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షుడిగా నియమించారు. ఏమైందో గాని ప్రస్తుతం జగన్ ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాలను తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు. పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన పాలనా వ్యవహారాలన్నీ మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తున్నారు. విజయసాయిరెడ్డికి అప్పగించిన వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్ష బాధ్యతలు కూడా ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూస్తున్నారు. వైసీపీలో అత్యంత కీలకంగా ఉన్న సోషల్ మీడియా వింగ్ కూడా విజయసాయిరెడ్డి చేతుల్లో ఉండేవి. అయితే అనూహ్యంగా ఈ బాధ్యతల నుంచి కూడా ఆయన్ను తప్పించి సజ్జల కుమారుడికి అప్పగించారు. పార్టీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలుగొందిన విజయసాయిరెడ్డి పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. వైసీపీ అంటే జగన్, విజయసాయిరెడ్డి పేర్లు గుర్తుకొచ్చేవి, కానీ ఇప్పుడు జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే విజయసాయిరెడ్డికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని పార్టీలో చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాక ఢిల్లీలో విజయసాయిరెడ్డి లాబీయింగ్ బలంగా ఉంటుంది. బీజేపీ సహా జాతీయ పార్టీ నేతలతో విజయసాయిరెడ్డి చాలా సన్నిహితంగా ఉంటారు. ఇది జగన్ కు నచ్చట్లేదని చెప్తూ ఉంటారు. అంతేకాక విజయసాయిరెడ్డి వల్ల ఉత్తరాంధ్రలో పార్టీ పరిస్థితి దిగజారిందనే ఫీలింగ్ కూడా జగన్ కుంది.
అదే సమయంలో తారకరత్న భార్య ద్వారా టీడీపీ నేతలకు సన్నిహితంగా మెలగడం కూడా సీఎంకు నచ్చలేదని, అందుకే దూరం పెట్టారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు చంద్రబాబుపై పదునైన విమర్శలతో విరుచుకుపడే విజయసాయిరెడ్డి తాజాగా బర్త్డే విషెస్ చెప్పడం కూడా చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాయిరెడ్డి అవసరం వైసీపీకి లేదని కొందరంటుంటే ఇంకొందరేమో ఆయన నందమూరి నారా కుటుంబాలకు దగ్గరయ్యారని గుసగుసలాడుకుంటున్నారు. పార్టీ పైన తనపైన చిన్న వార్త వచ్చినా సరే వెంటనే సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యే సాయిరెడ్డి ఇంత రాద్ధాంతం జరుగుతున్నా మౌనం వేయడం లేదు. తనపై వస్తున్న ఆరోపణలపై సాయిరెడ్డి వివరణ ఇవ్వకుంటే ఈ గాసిప్స్ మరింతగా పెరిగిపోయి ఎన్నికల్లో అది అనేక పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.